హలో నమస్తే, వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. మన వరుణ్ తేజ్ గారు నటించినటువంటి అంతరిక్ష మూవీ ఈ రోజే రిలీజ్ అనమాట. ఆ మూవీ ఎలా ఉందో మనం పబ్లిక్ నడికి తెలుసుకుందాం. మనం ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఇంకేంది కానీ ఆలస్యం, ఎలా మొదలండి సినిమా? చాలా బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి మూవీలో? సినిమాలో సెకండ్ హాఫ్ చాలా హైలైట్ ఉంటుంది. ఓకే, ఎమోషన్స్ అవి చాలా బాగుంటాయి లాస్ట్లో. ఇంకా అప్పుడు చిన్న చిన్న కామెడీ సీన్స్ అవి ఉన్నాయి. ఈ గ్రాఫిక్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓకే, అందరి యాక్టింగ్ కానీ ఎమోషన్స్ కానీ ఇంతకుముందు సినిమా దాటింది అనుకోవచ్చా? గాజీ ఇది ఇంచుమించు అంతే. అది వేరే టైప్ ఆఫ్ మూవీ, ఇది వేరే టైప్ ఆఫ్ మూవీ. సంకల్ప్ ఆ మూవీని దాటాడా? రేటింగ్ అంటే ఉండదు, బాగుంది అంతే. బాగుంది. రేపు తెలుగు సినిమాన అబ్బా ఎంత బాగా తీసారా అనిపిస్తుంది. స్టోరీ మంచి స్టోరీ సార్, చాలా మంచి స్టోరీ. రైట్ నరేషన్, స్క్రీన్ ప్లే, లేకపోతే ఫ్లాష్ బ్యాక్ నరేషన్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ నరేషన్ ఉంది, సెకండ్ హాఫ్ అంతా క్లియర్ కట్. సో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే, కానీ అదంతా అవసరం లేదు. Performance. It is completely a scientist movie. Okay. You can see Varun Tej as a real astronaut. Music, and music effects alone. You won't feel anything. You will see only movie. Okay. VFX are very, very good. Very, very good. The movie అయిపోయినాక అందరూ క్లాప్స్ కొట్టారు నిజమేనా? యా, అందరూ క్లాప్స్ కొట్టారు. అసలు లైక్ అందరం నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చాం. అంత బాగుంది. నీకు జోక్స్ మా తర్వాత అన్నెసరీవి ఏమీ ఉండవు. సినిమాకి ఎంతవరకు అవసరమో అవి ఉంటాయి. అన్నెసరిగా జోక్ పెట్టడం, అన్నెసరిగా కామెడీ ట్రాక్ తీసుకోవడం, మూవీని డైవర్ట్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీశారు. మూవీ అయిపోయిన తర్వాత థియేటర్లు అందరూ నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కొంచెం సైన్స్ తెలిస్తే ఇంకా నచ్చుతుంది, తెలియకపోతే ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. చాలా మంది పాటలు డాన్సులు అంటారు కదా? ఏం లేవు అవి. అవేం పాటలు డాన్సులు అని కాదు, కొత్త విషయం తెలుసుకోవచ్చు. ఇస్రో ఇన్ని అచీవ్మెంట్స్ చేస్తుంది. అసలు ఏంది అది, ఏముంటుందని మనం పేపర్లోనే చూస్తుంటాం. ఇందులో వెళ్తే చూస్తే కరెక్ట్ తెలుస్తుంది. శాటిలైట్ లాంచింగ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసేంతవరకు ప్రతిదీ ఉంటుంది ఇందులో. ఇప్పటివరకు చాలా స్పేస్ మూవీస్ వచ్చినాయి తెలుగులో, చాలా మంది ట్రై చేశారు, కానీ ఇది స్టాండ్అవుట్ అవుతుంది గ్యారంటీగా. ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్ చెప్పండి. ఇంట్రెస్టింగ్ సీన్ అంటే క్లైమాక్స్. క్లైమాక్స్ సీన్ ఏంటి, ఆ సీన్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ అంటే టిక్టిక్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా ఇది. దిస్ ఇస్ కంప్లీట్లీ గోయింగ్ టు ఇంటర్ స్పేస్ అండ్ మూన్. సో కంప్లీట్లీ డిఫరెంట్ బై ఆ మూవీలో. గాజీ మూవీ గుర్తుంది కదా సేమ్, అది ఎంత స్టాండ్అవుట్ అవుతుంది. అది ఎన్ని వచ్చినా అది ఒక డిఫరెంట్ ఉంటుంది, సేమ్ ఇది అంతే డిఫరెంట్ కంప్లీట్గా. హాయ్, నేను మీ మధునందన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఐఫై నెట్వర్క్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్. హాయ్, దిస్ ఇస్ తేజస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. హాయ్, దిస్ ఇస్ రమ్య పసిపిలేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్.